ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ ముసామిల్ ఖాన్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అల్వాల గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాది 2 ఎకరాలు ఉంటాయి కదా, అంత ఏమేమి సార్? ఎంత ఇచ్చారమ్మా? మైక్ ఎమ్మటి చూస్తాను. సర్పంచ్ గారి సహకారంతో అప్పుడు మేము క్రాప్స్ ప్రతి పంట పండించి